హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ఏంట అనుకుంటున్నారా? సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది ఈరోజు మన వీడియో. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి, ఎందుకంటే పాతకాలంలో ఎలా జరిపేవో అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. సో అందుకని యాక్చువల్గా సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండగ అని చెప్పచ్చు, ఎందుకంటే నార్మల్ పండగలన్నీ కూడా మనం ఎవరింట్లో వాళ్ళం మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ సంక్రాంతికి ఉన్న స్పెషల్ ఏంటి అంటే ఎవరు ఎక్కడున్నా ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మగారింటికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్న పండగ సంక్రాంతి. సో సంక్రాంతి అన్నది మనం జనరల్గా 4 రోజులు చేసుకుంటాము. ఒకటొచ్చి భోగి, తర్వాత సంక్రాంతి రోజు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కనుమ అండ్ ముక్కనుమ కదా. ఫస్ట్ రోజు అయితే గనక భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు. సో ఆ రోజు కొంచెం వర్షం పడటం వైజాగ్ వాళ్ళకి కొంచెం కష్టమై ఉంటుంది. వైజాగ్ అంటే వైజాగ్ కాదు, కానీ కొన్ని ఏరియాస్లో వర్షం అన్నది పడింది ముందు రోజు నైట్. సో ఇక్కడ ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అన్నమాట తీసింది. అక్కడ కూడా మీరు కనిపిస్తే చూస్తే వాటర్ అదంతా ఉంది, కానీ ఆ పచ్చని చెట్లు ఏవో కొమ్మలు ఏమన్నా ఉంటే అడ్డు పెట్టి ఆ విధంగా మంట అన్నది వేయడం జరిగింది. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. చూసారు కదా, మార్నింగే అందరూ కూడా రెడీ అయ్యి భోగి మంట దగ్గర నించొని ఎంత ఎంజాయ్గా కనిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. చూడడానికి చాలా బాగుంది కదా, ఎంజాయ్ అయితే బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఈ విధంగా మన భోగి అన్నది స్టార్ట్ అయిపోయింది. అండ్ రెండవ రోజు మనం ఏం చేస్తాం, పూజ చేసుకుంటాము అండ్ కైట్స్ అన్నది కంపల్సరీగా ఎగరేస్తాం కదా. సో చూసారు కదా, ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా ఈ రెండో రోజున కంపల్సరీగా కైట్స్ అన్నది ఎగరేస్తారనమాట. సో ఇలా బీచ్ నిండా జనాలు, అంటే ఆ కైట్స్ ఎగరేయటానికి మాత్రమే చాలామంది బీచ్కి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చేసి మన డూడు బస్వన్న వచ్చేసాడు. అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మీరు ఒకసారి చూసేసేయండి. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేస్తున్నామో కనిపిస్తుంది, తెలుస్తుందని అనుకుంటున్నాను. అరిసెలు చేయటం కోసం అని పిండి పట్టించాము. సో దాన్ని మేము జల్లించుకొని ఇక్కడ 3 డ్యూటీలు చేస్తున్నాము. ఒకరు ఉండలు చేసి అది రౌండ్గా చేసి ఇస్తుంటే ఆంటీ ఫ్రై చేస్తున్నారు. నేను వచ్చి ఆ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అలా ప్రెస్ చేస్తామన్నమాట. ప్రెస్ చేసినప్పుడు అరిసెలు అనేవి మంచి షేప్ అనేది వస్తుందంట. సో ఈ విధంగా 3 కలిసి ఇలా అరిసెలు అన్నవి చేసుకున్నాను అన్నమాట. కాసేపు అయిన తర్వాత కొంచెం ప్లేసెస్ మార్చుకున్నాను అన్నమాట. స్టార్టింగ్లో చాలా ఎనర్జెటిక్గా అనిపించాము, తర్వాత మెల్లమెల్లగా చేస్తూ పొజిషన్స్ మారి సిట్టింగ్ పొజిషన్స్ చూసారు కదా ఎలా వచ్చేసాయి అన్నది. సో ఈ విధంగా మేము 3 కలిసి అయితే పండక్కి అరిసెలు అన్నది ముఖ్యంగా పెడతారు కదా. సో అందుకనే మేము 3 కలిసి అరిసెలు అన్నవి ఈ విధంగా చేసేసామన్నమాట. అండ్ జల్లించేటప్పుడు పిల్లలందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. చేసిన తర్వాత చూసారు కదా ఎలా అయితే న్యూస్ పేపర్ మీద ఇవన్నీ వేసేసుకున్నాము. ఇవి చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లోకి తీసేసుకుందామని. సో ఇప్పుడు వచ్చేసి పూజ స్టార్ట్ అయింది. దీపం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పండక్కి మనం కొన్ని వెరైటీస్ ఏవో చేస్తూ ఉంటాం కదా, అది మాలో ఏంటంటే మేము బూరెలు చేస్తాము, గారెలు చేస్తాము. గారెల్లో చప్పటి గారెలు ఉంటాయి, అంటే ఆనియన్స్ అవి ఏమీ వేయకుండా. అండ్ ఇంకొకటి వచ్చేసి బెల్లం గారెలు. బెల్లం గారెలు అంటే దీనికి మేమైతే పాకం పట్టమన్నమాట. ఏదైతే గారెల రుబ్బు ఉంటుందో అందులో బెల్లాన్ని తురిమేసి వేసి డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తామన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి పర్వాన్నం చేస్తాము అండ్ అట్టు వేస్తాము. ఈ అట్టు యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒకవైపు మాత్రమే కాల్చాలన్నమాట, రెండో వైపు కాల్చకూడదు. ఈలోపు నేను ఇక్కడ మనం పంతులు గారికి స్వయం పాకం ఇస్తాం కదా, ఆ పళ్ళాన్ని కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ముందుగా చెప్పినట్టుగా మేము బూరెలు చేసాము అండ్ నల్లగా కనిపిస్తున్నాయి అని మాడే అనుకోవద్దు, ముందుగానే చెప్పాను కదా మీకు. బెల్లాన్ని వేస్ట్ చేస్తాం కాబట్టి ఆ కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది. అండ్ ఎన్నోసార్లు మీకు చెప్పాను కొంచెం క్రంచీగా ఉంటే నాకు ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేశాను అన్నమాట. సో ఈ పర్వాన్నం అట్టు అండ్ కొంచెం రైస్ చేస్తాము అండ్ కలగూరతో కూరలు అన్నీ కలిపి ఒక కూర చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి చింతకాయతో కూరగాయలు అన్నీ కూడా వేసి ఇలా రసం అన్నది కూడా మేము చేస్తామన్నమాట. సో ఫైనల్గా మనం చేసుకున్న వంటకాలన్నీ కూడా ఇవన్నమాట.
సో ఎంతమంది పెద్దలు ఉన్నారో అవన్నీ కౌంట్ చేసి యాక్చువల్గా అలా మనం వేస్తాము. ఇక్కడ నేను ప్లేస్ సరిపోదు కాబట్టి అన్నీ కలిపి ఒకే ఆకులో నేను ఈ విధంగా వేసేసానమాట. ఇలా వేసిన తర్వాత పెద్దలకి పైన తీసుకెళ్ళి మనం పెడతాం కదా, అలా పెట్టామన్నమాట. పెట్టేటప్పుడు వీడియో తీయకూడదని నేనేం పెట్టలేదు. ఇక్కడ మా చిన్న పూజారి వచ్చాడు. సో ఈ విధంగా మనకి రెండో రోజు పూజ అన్నది మేము స్టార్ట్ చేసుకున్నాము. ఇలా ఈ పూజ అయిపోయిన తర్వాత స్వయంపాకం ఏదైతే ఉందో మనకి ఊర్లో అనుకోండి పంతుళ్ళు ఇంటికి వస్తారు, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా పిలిచినా వస్తారు, కానీ మేబీ టైం పడుతుంది కదా అనేసి మేమే గుడికి వెళ్ళి ఆ స్వయంపాకాన్ని పంతులు గారికి ఇవ్వటం అన్నది జరిగిందనమాట. సో ఎలా వెళ్ళాము ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాము. ఇది మా స్కూల్ గుడి అన్నమాట, అంటే స్కూల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనదే ఈ గుడి కూడా. సో ఈ ఇయర్ అయితే మాత్రం నేను ఊరు వెళ్ళలేదు కాబట్టి నేను మా స్కూల్ గుడి ఏదైతే ఉందో అక్కడికి నేను మా పిల్లలిద్దరం కూడా వెళ్ళిపోయాం. మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇలా మేముగ్గురం కూడా వెళ్ళి అక్కడ పూజ అది చేయించుకున్నాము. పూజ ఎలా చేయించుకున్నాము అన్నది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి. ఇందులో మీరు చూస్తే వావ్ అనిపిస్తుంటుంది. అది ఏంటి అన్నది నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో మీకు తెలుస్తుంది. నేను అక్కడికి వెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు గుడికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే పంతులు గారు లేరంట, అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట పూజ చేయించడం కోసం. సో మేము ఇక్కడ కాసేపు వెయిట్ చేసామన్నమాట. మీకు ఒకటి చెప్పాను కదా ఈ పూజను ఎలా చేయించుకున్నామన్నది చూస్తే వావంటారని. ఇక్కడ చూసారా బుల్లి పంతులు గారు ఉన్నారనమాట, అంటే ఈయన శిష్యుడు అనమాట. అక్కడున్న ఎవరైతే పూజారి గారు ఉన్నారో తన దగ్గర శిష్యుడు అనమాట. సో ఎవరైనా ఏదైనా మనకు కావాల్సింది మంత్రాలు, మనం ఇవ్వాల్సిన స్వయంపాకం ఏదైతే ఉందో మనం ఇవ్వాలి కదా. సో ఈ విధంగా పూజ అన్నది మేము చేయించేసుకున్నాం. ఫస్ట్ టైం నేను ఈ గుడికి వచ్చి ఈ పూజ చేయించడం, అంటే నార్మల్ పూజలు చేయించుకున్నాం, కానీ పండక్కి ఇక్కడికి రావటం అన్నది ఫస్ట్ టైం. దాంతోపాటు ఇలా బుల్లి పూజారి దొరకడం కూడా నాకు ఫస్ట్ టైం అన్నమాట. సో ఈ విధంగా మేము పూజ అన్నది చేయించేసుకున్నాము. ఇదంతా కూడా బీచ్ రోడ్లో అనమాట. బీచ్ రోడ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అన్నవి అమ్ముతున్నారనమాట. ఇది నేను భోగి రోజు వెళ్ళాను యాక్చువల్గా. సో బయట రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ముందు మనం చెప్పుకున్నట్టుగా ఆడపిల్లలందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్తారు కదా, సో ఇలా కొంచెం తిరుగుతూ ఉంటారు. ఆ రోజు ఆ కైట్స్ అన్నవి భోగి రోజే వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేసేసారనమాట. ఈ కైట్ ఎగరేయటానికి మాత్రం ఏజ్తో అయితే అస్సలు సంబంధం లేకుండా, చిన్న పెద్ద అని లేకుండా అందరూ కూడా ఇలా పతంగులన్నీ ఎగరేశారనమాట. సో ఈ ఇయర్ అయితే సంక్రాంతిని ఈ విధంగా నేను ఇంట్లోనే ఉంటూ నలుగురు చేసినవి చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆన్ ద వేలో నేను వస్తున్నప్పుడు అసలు ఈ గంగిరెడ్లు వాళ్ళు సిటీస్లో అంతగా కనిపించరు కదా, వీళ్ళని మనకు సెట్ అవుతారా లేదా అనుకున్నాను, వీళ్ళు కూడా కనిపించారు. ఇది వచ్చేసి మా కనుమ స్పెషల్. ఇక్కడ కోళ్ల పందాన్ని చూసాం కదా, ఇప్పుడు ముగ్గుల పోటీలు అన్నవి ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అన్నది చూసేద్దాం. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. ఇలా ముగ్గుల పోటీకి చాలామంది అటెండ్ అవుతారనమాట. ముందు ఏంటంటే ఎవరికి వాళ్ళకి చిన్న స్లాట్స్ అనేవి ఇచ్చేస్తారనమాట, అంటే అందరికీ ఈక్వల్గా డివైడ్ చేస్తారు ఇంత ప్లేస్ అని. సో అలా ప్లేస్ అన్నది ఇచ్చేసిన తర్వాత ఎవరి నెంబర్లో వాళ్ళు నించోటం అన్నది జరుగుతుంది. అలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మనకి స్టార్ట్ అని చెప్తారో ముగ్గులు వేయటం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క
రకంగా లైక్ సాల్ట్ యూస్ చేసి కొంతమంది చేస్తారు, ఓన్లీ మట్టి యూస్ చేసి, కొంతమంది కలర్స్ యూస్ చేసి, కొంతమంది ఫ్లవర్స్ యూస్ చేసి, అలా డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివిటీ అన్నది ఎవరి క్రియేటివిటీని వాళ్ళు బయటికి తీసి చేస్తూ ఉంటారు. అక్కడ నేను ఉన్నట్టయితే కానీ ఎవ్రీ ఇయర్ నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఈ విధంగా చూశారు కదా, స్లాట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అందరూ కూడా వెయ్యటం అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే, అంటే జనరల్గా అన్ని ఏరియాల్లో అలానే జరుగుతాయి అనుకుంటా, ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు హెల్పర్ అన్నది ఏమీ ఉండరన్నమాట. ఎవరి స్లాట్లో వాళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఇన్ కేస్ ఏమన్నా మీకు కలర్స్ కావాలి అంటే ఎవరైనా చెప్తే అందిస్తారు తప్ప కలర్స్ అవి వేయటానికి ఏమీ ఉండదు. నాకు తెలిసి ఇక్కడ 1 అవర్ ఇస్తారనుకుంటా. ఆ 1 అవర్లో మనకు నచ్చిన ముగ్గులు, ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు, పెద్ద వాళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ కదా. సో అందరూ కూడా ప్రైజ్ కోసం కాకుండా అట్లీస్ట్ ఆ గుడి ముందంతా కూడా మన ముగ్గులు వేస్తే అందంగా ఉంటుంది అని చాలామంది అనుకొని వేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే కోడళ్ళకి కూతుర్లకి కలిపి ఈ కాంపిటీషన్ అనమాట. అంటే చాలా వరకు ఈ ఊర్లో కోడళ్ళు అయితే మాత్రం ఇది మిస్ అవ్వరు అనమాట. ముందు రోజు ఏదైతే పండుగ ఉందో పండుగ రోజు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ కనుమ రోజు వచ్చేస్తారనమాట, ఎందుకంటే వీటిలో పార్టిసిపేట్ చేయడం కోసం. సో అందుకని చాలామంది, అంటే 100కి మించి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అయితే అది గుడికి 4 వైపులా చూశారు కదా, మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటాను. ఒకే సైడ్లో 3-4 లైన్స్ అన్నది వాళ్ళు ఇచ్చారు. ఒక 3-4 లైన్స్లోనే ఒక 1 లైన్లో మీకు ఎలా లేదన్నా 10-15 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. సో ఈ విధంగా జరుపుకున్నారనమాట. ఈ ఇయర్ అయితే పండుగ ఇలా జరిగిపోయింది. ప్రతి సంవత్సరం కూడా అందరము ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇదే విధంగా జరుపుకుందామని చూద్దాము. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కూడా మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తెలియచేయండి. అండ్ మీరు ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మై టుడేస్ వీడియో.